అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? గుంటూరు జిల్లాలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మహిళ మీకోసం అని ఒక కార్యక్రమం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ గుంటూరు జిల్లా పోలీస్ వారు ఒక ప్రత్యేకంగా ఇక్కడ మనకి గుంటూరు సిటీలో కానీ జిల్లాలో కానీ మహిళలందరికీ భద్రత కల్పించే విధంగా ఒక మొబైల్ నంబర్ను, ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా మనకి ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ దాదాపు 2-3 కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికన్నా మనకి ముఖ్యంగా ఆడ్ టైమింగ్స్లో వెళ్ళేది కానీ వచ్చేది కానీ ఉంటే రెగ్యులర్ క్యాబ్ సర్వీసెస్ కానీ ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా వెళ్లకుండా మనకి ఏదైనా ఈ నంబర్కి కాల్ చేసినట్లయితే పికప్ డ్రాప్ ఫెసిలిటీ ఇవ్వడానికి ముందుకొచ్చున్నారు. అది కూడా డిపార్ట్మెంట్లో ఉన్న వెహికల్స్ని యూజ్ చేసుకుంటే 4-వీలర్స్, 2-వీలర్స్ రెండు ద్వారా కూడా ఈ కార్యక్రమంని స్టార్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా మనకి రెండోది ప్రతి వీక్ కూడా ఒక విమెన్ పోలీస్ అనేవారు ఖచ్చితంగా ఎవ్రీ కాలేజ్లో వెళ్ళి ఒక 1 అవర్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ 1 అవర్ టైంలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరికైనా స్పెసిఫిక్గా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా వచ్చి డిస్కస్ చేసి దానికి ప్రాపర్గా కన్క్లూషన్కి తీసుకెళ్లేలాగా కూడా ఈ యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఈ యాక్టివిటీలో భాగంగా ఏదైతే మనకి ముఖ్యంగా యంగ్ విమెన్ ఆన్లైన్లో కానీ కాలేజెస్ దగ్గర కానీ ఈవ్ టీజింగ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారో దాంట్లో దాన్ని అరికట్టడానికి కూడా ఈ వెహికల్స్ని ఉపయోగించుకుంటూ ఉన్న సిటీలో ఉన్న సీసీటీవీ కానీ డ్రోన్ నెట్వర్క్స్ని కూడా ఉపయోగించుకుంటూ దీన్ని కూడా ఎఫెక్టివ్గా మానిటర్ చేసి ఈ మెనస్ని కంట్రోల్ చేయడానికి కూడా దీంట్లో భాగంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంని తీసుకొచ్చి దాంట్లో ఇవాళ ఇక్కడ చాలామంది పిల్లలు కూడా వేరియస్ యాక్టివిటీస్ ద్వారా ఈ టాపిక్ మీద మాట్లాడడం కానీ డాన్స్ కానీ స్కిట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఫ్రెష్నెస్ ఇచ్చేస్తూ కొన్ని సిస్టమాటిక్గా చేయాలనే ఉద్దేశంతో పాటు దీంట్లో జీపీఎస్ కూడా మనం అటాచ్ చేయడం జరిగింది ఈ వెహికల్స్లో. సో మనం కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేసుకుంటాం ఈ రోజు వెహికల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని చెప్పేసి అంత దూరం క్షుణ్ణంగా మానిటర్ చేసుకొని కొన్ని బెటర్ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. మెయిన్గా డ్రాప్ ఇన్ సౌకర్యాలు, అదేవిధంగా కాలేజీకి పర్సనల్గా ఉమెన్ పోలీస్ విజిట్ చేయడము, అది కాకుండా పాట్రోలింగ్, ఈవ్ టీసింగ్ కంట్రోల్ చేయడం అనేది మెయిన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.